Dear brothers and sisters in the Lord, ప్రభు నందు ప్రేమైన సోదరి సోదరులారా, టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ 1st chapter verse 30. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండం 1st chapter 30 నుండి తీసుకొనబడింది. ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్. తెలుగు తర్జుమాలో కొంచెం వేరుగా ఉంటుంది. సో బ్రదర్ విల్ ట్రాన్స్లేట్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ వెర్షన్. ఇంగ్లీష్ బైబిల్ లో నుండి మనం చెప్పుకుంటాం. ద లార్డ్ యువర్ గాడ్ హి షల్ ఫైట్ ఫర్ యు. నీ దేవుడైన యెహోవా నీ పక్షంగా యుద్ధము చేయును. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ మోసెస్ స్పోక్ టు ఆల్ ఇజ్రాయెల్ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ జోర్డన్ రివర్ ఇన్ ద విల్డర్నెస్. ఈ మాటలు మోషే ఇజ్రాయెల్ ప్రజలు అనగా యోర్ధానికి తూర్పు భాగమున ఉన్న వారితో చెప్పిన మాటలు. వెన్ దే వర్ దేర్ ఇన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ జోర్డన్ రివర్ ఇన్ ద విల్డర్నెస్, వారు అరణ్యములో యోర్ధానికి ఈవల ఇటువైపుగా ఉన్నప్పుడు మోషే ఈ మాటలు వారితో చెప్పాడు. సో ఎట్ దిస్ పాయింట్ Israelites were camped in the great plains of Moab. ఈ సమయంలో వారు మోయాబ్ మైదాన ప్రాంతాల్లో ఉన్నారు. They were able to see across the river Jordan the promised land. వారు యోర్ధాను నది తీరము నుండి వాగ్దాన దేశమును చూశారు. This was the land of Canaan that God promised them centuries ago. ఇది శతాబ్దాలకు ముందు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశం. They had come through a long difficult journey from Egypt. ఐగుప్తు నుండి ఎంతో సుదీర్ఘమైనటువంటి కష్టతరమైన ప్రయాణం చేసి వచ్చారు. And essentially the book of Deuteronomy is a series of sermons preached by Moses to Israel. ద్వితీయోపదేశ కాండం అంతా కూడా మోషే ఇశ్రాయేల్ ప్రజలకి ఎన్నో వర్తమాన సందేశాలు ఇచ్చినది. అండ్ హీ ప్రీచ్డ్ విత్ ఎ హెవీ అండ్ ప్యాషనేట్ హార్ట్. ఆయన ఎంతో భారభరితమైన ఆసక్తికరమైన హృదయంతో వారికి మాటలు చెప్పినారు. దేర్ ఆర్ టూ రీజన్స్ ఫర్ హిస్ హెవీ హార్ట్. ఆయన భారభరితమైన హృదయంతో ఉండేదానికి రెండు కారణాలు. ఫస్ట్లీ, మొదటిది, హిస్ హార్ట్ వాస్ హెవీ బికాజ్ హీ న్యూ దట్ హీ వుడ్ నాట్ ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆఫ్ కానాన్ విత్ ద ఇజ్రాయెలైట్స్. తాను వాగ్దానం చేయబడిన కనాను దేశంలోనికి ఇశ్రాయేలీలతో పాటు వెళ్ళడం లేదు అన్న సంగతి ఒకటి తన హృదయంలో భారం. అండ్ ద రీజన్, అదే కారణం. అండ్ హిస్ డిసోబీడియన్స్ టు గాడ్ ఎట్ మెరీబా. ఇక మెరీబా యొద్ద దేవునికి అవిధేయుడైన కారణాన్ని బట్టి. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20 1st 13 verses. సంఖ్యాకాండం 20:13 ఆ విషయాలు రాయబడ్డాయి. సో ఇట్ మెంట్ దట్ హి వుడ్ నాట్ సీ ద ఇజ్రాయెలైట్స్ మార్చింగ్ ఇంటూ ద ప్రామిస్డ్ ల్యాండ్ క్రాసింగ్ రివర్ జోర్డన్. ఇక వారు యోర్ధాను నది దాటి వాగ్దాన దేశం వెళ్తున్నట్టుగా ఆయన చూడడు. హి కెనాట్ బి విత్ దెం. ఆయన వారితో కూడా వెళ్ళలేడు. సో దట్ ఇస్ ద ఫస్ట్ బర్డెన్ ఇన్ హిస్ హార్ట్. ఇది తన హృదయంలో ఉన్నటువంటి భారం. అండ్ సెకండ్లీ, రెండోది, హిస్ హార్ట్ వాస్ ప్యాషనేట్ బికాజ్ హి న్యూ దట్ ఇఫ్ దిస్ న్యూ జనరేషన్ ఏ జనరేషన్ ఆఫ్ ఫెయిత్ అన్లైక్ ద జనరేషన్ విచ్ పెరిష్డ్ ఇన్ ద విల్డర్నెస్. ఈ నూతన తరం అంటే అరణ్యంలో పూర్వకాలం ఉన్నటువంటి ఆ తరం వారు నశించిపోయినట్లు కాక ఇప్పుడు ఈ నూతన తరం గురించి ఆయన హృదయంలో ఒక ఆశ ఉండింది. అండ్ ఇఫ్ దీస్ పీపుల్ ఆల్సో వోంట్ ఒబే గాడ్, ఒకవేళ వీరు కూడా దేవునికి విధేయత చూపించకపోతే, వరీడ్ దే ఆల్సో విల్ పెరిష్, వాళ్ళు కూడా నశించిపోతారని ఎంతో బాధపడ్డారు. సో వెరీ ప్యాషనేట్లీ మోసెస్ వాస్ ప్లీడింగ్ ఇజ్రాయెల్ to choose life not death due to rebellion. కాబట్టి తిరుగుబాటును బట్టి మరణమును కాక మీరు జీవమునే కోరుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడుగా చెప్తున్నాడు ఇశ్రాయేలు. And he is pleading them. వారికి బ్రతిమాలుతున్నాడు ఆయన. Coming once again to the scenario in Deuteronomy 1. మరలా ద్వితీయోపదేశకాండం 1st chapter ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తే, Israel stood poised on the edge of the promised land. ఇశ్రాయేలు వాగ్దాన దేశం యొక్క సరిహద్దుల్లోకి వచ్చారు. The entire rebellious generation had perished in the wilderness. తిరుగుబాటు చేసిన తరము వారు అందరూ కూడా అరణ్యంలోనే సంహరించబడ్డారు. Their children and grandchildren are prepared to claim the inheritance. ఇప్పుడు వారి పిల్లలు వారి యొక్క మనవళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. And they are preparing to claim the inheritance. ఆ స్వాస్థ్యమును స్వతంత్రించుకోవడానికి వారు సిద్ధపడతారు. And this is what God promised to their fathers. ఇది దేవుడు వారి పితరులతో చేసిన వాగ్దానం. So Moses wanted to remind all of them that had gone before. మోషే అంతకు ముందు వెళ్ళిన వారందరి గురించి జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. అండ్ లీడ్ టు రెన్యూ దేర్ కమిట్మెంట్ టు ద కావెనెంట్. ప్రజలని మరలా ఆ నిబంధనని నూతన పరచుకోవాలి అని కోరుతున్నారు. యాస్ హి స్పోక్, ఆ విధంగా ఆయన చెప్పినప్పుడు, హి రిమైండెడ్ ద పీపుల్ దట్ త్రూ దేర్ లాంగ్ జర్నీ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ద్వారా, గాడ్ హాడ్ క్యారీడ్ దెం యాజ్ ఎ ఫాదర్ క్యారీస్ హిస్ సన్. దేవుడు తండ్రి తన కుమారుని మోసుకొని వచ్చినట్లుగా మిమ్మల్ని మోసుకొని వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నారు. గాడ్ క్యారీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అస్ ఆల్సో.
సహోదరి సోదరులారా, దేవుడు మనలను కూడా మోసుకొని వచ్చేవాడు. ఎట్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో డ్యూరింగ్ దేర్ జర్నీ దేర్ వాస్ నో ఫుడ్ అండ్ వాటర్ వారి ప్రయాణంలో ఆహారం లేవు, నీళ్లు లేవు. ఎనిమీ అటాక్ శత్రు వారి మీద దాడికి వస్తున్నారు. పీపుల్ గ్రంబుల్డ్ అండ్ కంప్లైంట్ ప్రజలేమో సనుగుతున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. యట్ గాడ్ మెట్ ఆల్ దేర్ నీడ్స్ ఇన్ ఎ మిరాక్యులస్ వే అయినను దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో వారి అక్కర్లన్నీ తీర్చారు. దేర్ క్లాత్స్ డిడ్ నాట్ వేర్ అవుట్ వారి బట్టలు చినిగిపోలేదు. అండ్ దేర్ ఫీట్ డిడ్ నాట్ స్వెల్ వారి కాళ్ళు వాయలేదు. ఆర్ దే నాట్ గ్రేట్ మిరాకిల్స్? ఇవన్నీ కూడా గొప్ప అద్భుత కార్యాలు కావా? అండ్ డిస్పైట్ దేర్ రిబెలియన్ గాడ్ డిస్ప్లేడ్ గ్రేస్ టు హిస్ పీపుల్. వారు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు తన ప్రజలలో కృపా కటాక్షం చూపించాడు. His presence continued to accompany them. ఆయన సన్నిధి ఎడతెగక వారితో కూడా ఉండింది. He taught them what it meant to live as God's holy people. దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలుగా జీవించట ఏంటిదో ఆయన నేర్పించాడు వాళ్ళకి. Though the way was not always easy, ఆ దారి మార్గం ఎప్పుడు కూడా సులువు అనేది కాకపోయినా, గాడ్ క్యారీడ్ హిస్ పీపుల్ లైక్ ఎ ఫాదర్ దేవుడు తన ప్రజల్ని ఒక తండ్రి మోసుకొని వచ్చినట్లుగా మోసుకొచ్చాడు. కెన్ యు ఇమేజిన్ 40 ఇయర్స్ ఆఫ్ వాకింగ్ నో ఫీట్ వాస్ స్వాలెన్? ఊహించగలరా, 40 సంవత్సరాలు నడిచినప్పటికీ కూడా కాలు వాయలేదు. God carries us also. దేవుడు మనలను కూడా మోసుకొని వెళ్తాడు. Like Israel, we may not always recognize that God is carrying us. ఇశ్రాయేలీయుల వలె మనం కూడా అనేక పర్యాయాలు దేవుడు మనల్ని మోసుకొని వెళ్తున్నట్టుగా గుర్తించకపోవచ్చు. Oh, in the midst of our difficulties and struggles, we may not recognize his presence. మన కష్టాలు పోరాటాల్లో ఆయన సన్నిధిని మనం గుర్తించకపోవచ్చు. Even when we don't sense God's presence, his loving care is all around us. దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నదనే స్పర్శ మనకు లేకపోయినా దేవుడు అన్ని వేళలా మన గురించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐ విల్ టెల్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ చెప్తాను. ఇన్ అవర్ హౌసెస్ మన ఇళ్ళలో వెన్ స్మాల్ చిల్డ్రన్ ఆఫ్ లెట్ ఇట్ బి 3, 4, or 5 years of age when they are playing. చిన్న పిల్లలు 3, 4, 5 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఆటలాడుకుంటున్నప్పుడు దే డు నాట్ నో ద డేంజర్స్ అక్కడ ఉన్నటువంటి అపాయం ఏంటో వాళ్ళకి తెలియదు. నాట్ ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకి అంత అనుభవం లేదు. దిస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఈ చిన్న పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వితౌట్ దేర్ నాలెడ్జ్ ద మదర్ విల్ ఆల్వేస్ కీప్ ఎన్ ఐ ఆన్ దెం వారికి తెలియకుండానే తల్లి ఒక కన్ను వేసే ఉంటుంది. వై? ఎందుకు? దే మే ఫేస్ ఎనీ డేంజర్ ఏదైనా అపాయానికి గురవుతారని. ద చైల్డ్ డు నాట్ నో దట్ ద మదర్ ఇస్ వాచింగ్. తల్లి వాడిని గమనిస్తున్నట్లుగా ఆ బిడ్డకి తెలియదు. Yet it is true. అయినా అది సత్యమే. Same is with God. అదే దేవుడు కూడా మనతో అదే చేస్తున్నాడు. He sustains us with his power. తన యొక్క శక్తితో, తన యొక్క బలంతో మనల్ని ఆదుకుంటాడు ఆయన. He provides for us with his hand. తన యొక్క హస్తం చేత ఆయన మనకు అన్ని కూడా ఇస్తాడు. At every moment in every situation. ప్రతి క్షణము ప్రతి పరిస్థితిలో కూడా God's presence is there. దేవుని సన్నిధి ఉంది. You may not see it. We may not see it. అది నువ్వు చూడకపోవచ్చు, నీకు కనబడకపోవచ్చు. He fights our battles. మన యుద్ధాలను చేస్తున్నాడు ఆయన. He goes before us. మనకి ముందుగా వెళ్తున్నాడు. He comes behind us. మన వెనక వస్తున్నాడు ఆయన. He will always be beside us. ఎల్లప్పుడు మన ప్రక్కనే ఉంటున్నాడు. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. If you are wandering today through your own wilderness, నీ యొక్క సొంత అరణ్యం అనే ఈ అనుభవంలో నువ్వు సంచరిస్తా ఉంటే, తిరుగులాడుతా ఉంటే, because of your disobedience you will be wandering in your own wilderness. నీ యొక్క అవిధేయతను బట్టి నీవు కూడా నీ సొంత అరణ్యంలో నేను తిరుగులాడుతుంటా. And in that wandering you may not be recognizing his presence. ఆ విధంగా తిరుగులాడుతూ ఉండగా దేవుని సన్నిధిని నీవు గుర్తించకపోవచ్చు. But know that God is carrying you and caring for you. అయితే దేవుడు నిన్ను మోసుకొని వస్తున్నాడని, ఆయన నీ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని గుర్తుంచుకో. He cared for Hagar and child Ishmael in the wilderness. హాగర్ ని చూశాడు ఆయన అరణ్యంలో, ఇస్మాయిల్ గురించి అన్ని పట్టించుకున్నాడు ఆయన. ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో, ఐ డోంట్ నో వాట్ దట్ విల్డర్నెస్ జర్నీ లుక్స్ లైక్ ఫర్ యూ. నీకు నీ జీవితంలో ఏది అరణ్య యాత్రలుగా కనిపిస్తుందో నాకు తెలియదు. మేబీ జస్ట్ యు హావ్ గాటెన్ ఎ డివాస్టేటింగ్ డయాగ్నోసిస్. ఒకవేళ నీకు ఎంతో బాధ కలిగించేటువంటి దుఃఖకరమైనటువంటి పరీక్షలు జరిగినాయేమో. మేబీ మెడికల్ అది వైద్యపరమైంది తేలిందేమో. ఓ ద డాక్టర్ హాస్ డయాగ్నైజ్డ్ యు అండ్ the report he has given to you is really devastating. Doctor parikshinchin tarvata aa parikshalu gurinchi neeku cheppinappudu nijanga nu kuppakoolipoye paristhithi laantidi kaavachu. Or you may be suffering from a terminal disease. Leda ప్రాణాంతకమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. మేబీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద లాంగ్ డిఫర్డ్ డ్రీమ్, సంథింగ్ యు హావ్ డ్రీమ్డ్ అండ్ టిల్ టుడే ఇట్ ఇస్ నాట్ ఫుల్ఫిల్. లేదా ఎంతో కాలం క్రితం నువ్వు ఏదో కలగన్నావు, చాలా కాలం అయిపోయింది ఇంకా నువ్వు అది నెరవేర్చబడడం లేదో. ఆర్ సమ్ ఆఫ్ us. లేదా ఇంకా కొంతమంది. మేబీ వి ఆర్ వీపింగ్ ఓవర్ ఎ ప్రాడిగల్ చైల్డ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబంలో తప్పిపోయినటువంటి కుమారు లాంటి వాళ్ళు ఉన్నారేమో, వాడిని బట్టి నీకు దుఃఖం ఉంది. ఎవ్రీ చైల్డ్ ఈస్ నాట్ గివింగ్ జాయ్ టు ద పేరెంట్స్. ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వలేరు. యాజ్ ఎ మదర్ యు మే బి రిజలింగ్ విత్ ద హార్ట్ బ్రేక్స్ ఆఫ్ మదర్హుడ్. ఓ తల్లిగా నీ మాతృత్వాన్ని బట్టి హృదయం బద్దలైపోయిన స్థితిలో ఉన్నారు. ఆర్ యు మే బి గ్రీవింగ్ ఎట్ ద లాస్ ఆఫ్ వన్ యు లవ్. లేదా
నీ ప్రియమైన వారిని నువ్వు పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ద విల్డర్నెస్. నీవు అరణ్యంలో ఉన్నావు. విచ్ వే టు గో యు డు నాట్ నో. ఎటు వెళ్ళాలో దారి దిక్కు తోచడం లేదు. యు ఆర్ నాట్ హావింగ్ ఎనీ ఐడియా ఆఫ్ టుమారో. రేపటి గురించినటువంటి ఏ ఆలోచన లేదు నీకు. ఫియర్ ఇస్ గ్రిపింగ్ యు. భయము నిన్ను గుప్పిట్లో పెట్టింది. బట్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అయితే ప్రియమైన సోదరి సోదరులారా, డోంట్ లూజ్ హోప్. నీవు నిరీక్షణ కోల్పోవద్దు. గాడ్ ఇస్ నియర్. దేవుడు సమీపంగా. హి హస్ నాట్ లెఫ్ట్ యు టు ట్రావెల్ ఇన్ ద విల్డర్నెస్ అలోన్. అరణ్యంలో నువ్వు ఒక్కడవే తిరగాలని విడిచిపెట్టలేదు ఆయన. హి ఇస్ విత్ యు రైట్ నౌ. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆయన నీతో కూడా ఉన్నాడు. ద ఫాదర్ క్యారీస్ హిస్ సన్. తండ్రి కుమారుణ్ణి ఎత్తుకొని పోయినట్టు. హి విల్ క్యారీ యు. నిన్ను ఎత్తుకొని పోతాడు. హోల్డ్ టైట్ టు హిమ్. ఆయననే గట్టిగా పట్టుకొని ఉండు. అండ్ ప్రెస్ ఆన్. ఇంకా ముందుకు సాగిపో. గాడ్ అండర్స్టాండ్స్ యువర్ ఫియర్. నీ భయాలు ఏమిటియో దేవుడు అర్థం చేసుకోగలడు. నోస్ యువర్ వియరీనెస్. నీకున్నటువంటి ఆ భయము బాధ నీ అలసట ఏమిటిదో ఆయనకు తెలుసు. అండ్ వెన్ వి ఆర్ వియరీ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అవర్ హార్ట్స్ టు బికమ్ ఫియర్ఫుల్ అండ్ యాంగ్షియస్. ఆలస్యపోయిన సందర్భాల్లో మనం భయపడి ఆందోళన పడేటువంటి ఆస్కారం ఉంది. ఓ వెన్ యు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ లైక్ ఏ బ్లాక్ క్లౌడ్. అంతే కూడా దట్టమైన మేఘాల వలనే ఉంటుండొచ్చు. రిమెంబర్ అండ్ క్లెయిమ్ టుడేస్ ప్రామిస్. గుర్తుంచుకో ఈ రోజు వాగ్దానాన్ని కోరుకో. దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ అవర్ మెడిటేషన్. ఇది నేటి దిన మన ధ్యానం కొరకైన వాగ్దానం. లార్డ్ గోస్ బిఫోర్ యు. దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. ఫైట్ యువర్ బ్యాటిల్స. నీ యుద్ధాలను ఆయన చేస్తాడు. బి గాడ్ ఇస్ ఏ కేరింగ్ పేరెంట్ అండ్ ఏ వారియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. దేవుడు నీ గురించి అన్ని పట్టించుకునే తల్లిదండ్రుల లాంటివాడు. యుద్ధములో ఆయన నిన్ను ఆదుకునేవాడు. వెన్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని ఎరిగినప్పుడు యు నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద పవర్ ఆఫ్ యువర్ ఎనిమీ. నీ శత్రు శక్తిని గురించి నువ్వు ఏమీ చింతించే అవసరం లేదు. ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్ లైక్ దైవజనుడు ఒక ఆయన ఈ విధంగా అన్నారు. డేవిడ్ డిడ్ నాట్ నీడ్ టు నో గొలియాస్ స్ట్రెంగ్త్ బికాస్ హీ ఆల్రెడీ న్యూ గాడ్స్ స్ట్రెంగ్త్. దావీదు గొలియాదుకి ఎంత బలం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా దేవుడు ఎంత శక్తి గలవాడో దావీదు ముందుగా ఎరిగి ఉన్నాడు. బికాజ్ హీ కిల్డ్ ఎ లయన్ అండ్ బేర్ ఆల్రెడీ. ఎందుకంటే అప్పటికే సింహాన్ని ఎలుగుబంటిని చంపి వచ్చాడు. మే గాడ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ దీస్ ట్రూత్స్ అండ్ అప్లై దెమ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఈ సత్యాలని నువ్వు అర్థం చేసుకుంటూ నీ జీవితంలో అన్వయింపజేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయను. అండ్ వి ఆల్ నో ఫ్రమ్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చరిత్ర నుండి మనకు తెలుసు. అల్టిమేట్లీ ఇజ్రాయెలైట్స్ reached the promised land and inherited it. చివరికి వారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. దానిని స్వాధీనపరచుకున్నారు. You also will be victorious like them. నీవు కూడా ఆ విధంగా విజయవంతుడిగా ఉండగలవు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక. Shall we pray? అంటే ప్రార్థన చేసుకుందాం. Loving heavenly father, premagalama paralokapu tandri, lord we thank thee for the written word of god, deva likhitapurvakamaina devuni vakyamunu batti vandanalu, lord we thank thee for the story of israelites, deva israelila charitranu batti vandanalu, oh lord thou hast taken care of them, deva vaari gurinchi anni baagogulu chusam, oh lord even in the wilderness like a father thou hast carried them, aranyamlo sahitam oka tandri vale vaani ettukoni poyinam, in our failures oh lord thou hast not left us, maa patanallonu nu vidichipettaledu mammalu, if any one of our dear ones who are hearing, వింటున్న మా ప్రియులకు ఎవరైనా గానీ, ఇఫ్ ఎనీబడీ ఇస్ గోయింగ్ త్రూ దిస్ విల్డర్నెస్ జర్నీ నౌ, ఎవరైనా ఇప్పుడు ప్రభా ఈ అరణ్య యాత్ర లాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే, టుడే ద డయాగ్నోసిస్ రిపోర్ట్ హస్ కమ్, ఓ దేవా పరీక్షలు జరిపించినటువంటి ఆ ప్రభా రిపోర్ట్లు ఈ రోజు వచ్చుంటాయి, దేర్ ఇస్ ఎ సీరియస్ ఎయిల్మెంట్ ఇన్ ద బాడీ, ప్రభా ఆ శరీరంలో ఎంతో తీవ్రమైనటువంటి అనారోగ్యం జబ్బు చేస్తుండొచ్చు, అండ్ హెల్ప్ దెం నాట్ టు బి డిస్కరేజ్డ్ బై సీయింగ్ దిస్ థింగ్స్, దేవా ఇవన్నీ చూసినప్పుడు వారు నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా ఉండలాగిన సహాయం, ఓ లార్డ్ గాడ్ హూ ఫైట్ అవర్ బ్యాటిల్, దేవా మా యుద్ధములన్నీ చేసేవాడివి, ఓ లార్డ్ అవర్ సిట్యుయేషన్ మే బి ఎనీథింగ్ బట్ యు విల్ నెవర్ లీవ్ అస్, మా పరిస్థితి ఏదైనా కానీ దేవా నీవు మమ్మల్ని విడిచిపెట్టేవాడవు కావు, లార్డ్ వి థాంక్ దీ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ టుడే, ఈ రోజు యొక్క వాగ్దానమును బట్టి మీకు వందనాలు, గాడ్ యువర్ గాడ్ హి షల్ ఫైట్ ఫర్ యు, నీ దేవుడైన యెహోవా నీ పక్షమున యుద్ధము చేయువాడు, థాంక్ యు ఓ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్, ఏవ అద్భుతమైన ఈ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు, ఫుల్ఫిల్ దెం ఇన్ అవర్ లైఫ్, మా జీవితాల్లో వాటిని నెరవేర్చండి, ఓ డియర్ వన్స్ హు ఆర్ హియరింగ్ ఆల్సో మే బి ఎంకరేజ్డ్ బై ఆల్ దిస్ ప్రామిస్, ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఈ వాగ్దానాలన్నిటి ద్వారా వారిని బలపరచబడి ప్రోత్సహించబడుదురు గాక, వి డు ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.